వెల్కమ్ టు వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. వంట తెలిసిన మగవాడిని ఏ భార్య మెప్పించలేదండి, ఏదో కొరలు చెప్తూనే ఉంటుంది. అంటే దీన్ని ఇంకా బాగా చేసి ఉండొచ్చు అలా ఇలా చెప్తూ ఉంటాడండి మగుడు. అంటే ఆయనకి ఆల్రెడీ వంట తెలుసు కాబట్టి బ్యాచిలర్గా ఉన్నప్పుడు వండుకు తిన్న మగవాళ్ళకి భార్య చేసిన దాంట్లో అన్ని లోపాలు ఎదుగుతూ ఉంటారు. దీంట్లో ఇంకా ఉప్పు పడాల్సింది, దీంట్లో కాస్తి అది పడాల్సింది, కొంచెం అల్లం వెళ్ళి వేస్తే ఇంకా ఎక్స్ట్రా ఫ్లేవర్ ఉంటుంది, అది ఇదని చెప్తూ ఉంటారండి. అలాగే టైలరింగ్ తెలిసిన వాళ్ళకి ఎక్కడన్నా కుదరక టైము సెట్ అవ్వక ఎవరికైనా టైలర్కి ఇస్తే వాళ్ళు కుట్టిన బ్లౌజ్లు అన్ని లోపాలే కనపడతాయండి. అలాగే ఉంది నా పరిస్థితి కూడా, ఏదో వేసుకుంటే బాగానే ఉన్నట్టు ఉంది కానీ ఏంటో లోపంగా అనిపించింది. పైపింగ్ మరీ ఏదో అదండి, హెమ్మింగ్ మరీ చిన్నగా వేసాడు, నాకు కొంచెం పట్టు ఇలాగ వేసుకుంటే బాగుండు అలవాటు, అదొకటి నాకు తేడాగా అనిపించింది. ఇంకా జాకెట్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ అండి, చీరలో రన్నింగ్ బ్లౌజ్. ఇంకా సరే దీన్ని ఏమన్నా కొంచెం డెకరేట్ చేసుకుందామని ఇదండి హ్యాండ్స్ ఓడదీసి పెట్టాను. అబ్బాయి శుభ్రంగా నాకు ఓవర్లెక్ చేసిన జాకెట్ని ఓడదీసి పెట్టేసాను. ఓడదీసి పెట్టేసి ఓవర్లెక్ అంతా చేసి ఇచ్చాడు, 500 తీసుకున్నాడు. ప్లే ఉట్టి ఏం లేదండి, 500 మనం లైనింగ్ ఇస్తే 450 తీసుకుంటున్నాడు. మామూలు మీకు థ్రెడ్ పైపింగ్ అదైతే 100 రూపాయలు ఎక్స్ట్రా అండి. ఏమో మనం ఇన్ని రోజులు బయట ఎప్పుడు కుట్టించలేదండి, 2 బ్లౌజులకు 1000 రూపాయలు ఇవ్వడానికి నాకేదో కొంచెం అయ్యో ఇంత రేట్ అయిపోయిందా మనకి, బయట ప్రపంచం తెలియకుండా ఏదో కుట్టేసుకుని వేసేసుకుంటున్నాం అనుకునండి. చీక మీదట చీర కొన్నామంటే ఫాల్స్ కొన్నప్పుడు, అలాగే జాకెట్ కూడా మెల్లిగా కుట్టేసుకుందాం అనేసి ఒక ఐడియా అండి. దీన్ని ఇదండి మెడ మరి ఇంత చిన్నది పెడితే నాకు ఏదో సెట్ అవ్వలేదు, కొంచెం పట్టేలాగా ఉంటే బాగుండనిపించింది. ఏదో నాకు అంతగా సాటిస్ఫాక్షన్ ఏం లేదు కానీ అవసరానికి ఇవ్వాల్సి వచ్చింది. ఇది అవి కొని పెట్టుకున్నాను కదండి, నా దగ్గర ఇప్పుడు ఉంటాయి లేసులు, వాటిని పెట్టి ఈ చీరని కొంచెం అదే ఈ జాకెట్ని కొంచెం బాగా ఇదే మీకు దీని ముందు ఒక వీడియో వేసాను కానీ కూర్చుని చార్లో కూర్చుని సరిగా తీయలేకపోయాను. ఇది వేసి మీకు ఇంకొక లుక్ చూపిస్తా అండి, దీన్ని కొంచెం బాగా చేసుకోవచ్చు. నాకు కొంచెం ఒక చెయ్యి లూసు ఒక చెయ్యి టైట్గా ఉంది, అది సెట్ చేసుకుంటా. తర్వాత ఈ నెక్కి అది తెలియకుండా వర్క్ చేయొచ్చు అండి, వర్క్ చేపిస్తా అండి. మనం వాషబుల్ కాదు, చెమట పట్టేస్తుంది. అదే చెమటగా ఉన్న జాకెట్ అన్ని వాష్ చేస్తే వర్క్ పోతుంది అంటున్నారు, దానికోసం నాకు వర్క్ అంటే అంత ఇష్టం ఉండదు. ఇలాంటివి ఏముండదండి, 10 రూపాయలు 5 రూపాయలు కొంటాము, యాడ్ చేసుకుంటాం, నీళ్ళలో వేసిన ఏమవుతుంది. ఒకవేళ మీకు నచ్చలేదంటే తీసేసి వేరే కలర్ వేరే ఇది కూడా వేసుకోవచ్చు. ఒక మీటర్ 5 రూపాయలు 10 రూపాయలు, మీరు హోల్సేల్లో కొనుక్కుంటే 3 రూపాయలే పడుతుంది. నా దగ్గర ఒక 20-30 ఉన్నాయండి కలర్స్, ఇలాంటివి లేసులు ఏదో ఒకటి కొంటూ ఉంటాను బయటకు వెళ్ళినప్పుడు, దారాలు గీరాలు. దీన్ని ఇప్పుడు మీకు కొంచెం గ్రాండ్ లుక్ వచ్చేలాగా నేను ఇవన్నీ యాడ్ చేసి చూపిస్తాను. ఇంకోటి ఇంకొక చిన్న టిప్ అండి, మనం బయటకు వెళ్ళినప్పుడు ఏదో ఫంక్షన్కి వెళ్తామండి, ఇంట్లో ఒక అరగంట రెడీ అవుతాము, ట్రావెల్లో ఒక అరగంట గంట అక్కడ ఒక గంట ఉంటాం, మళ్ళీ వచ్చేస్తామండి. 2-3 అవర్స్ మనం ఉంటే మీద ఉన్న బ్లౌజ్కి చెమట పట్టుద్ది అండి, మురికి అంత ఉండదు. రాగానే చాలామంది చీర మాత్రం మార్చుకుని జాకెట్ని అలాగే ఒంటి మీద ఉంచేసుకుని మరుసటి రోజు తిప్పుతూ ఉంటారు, నేను చాలామందిని చూశాను. అలా కదండి, మీరు చీర మార్చుకొని తీసుకున్నప్పుడు చీరని గాలికి ఆరేస్తారు కదా, అప్పుడే బ్లౌజ్ని తీసి నీళ్ళల్లో వేసి ప్లెయిన్ వాటర్లో వేసి కొంచెం ఉప్పు అన్న ఉప్పు వేసి పెట్టి మళ్ళీ ప్లెయిన్ వాటర్లో కొంచెం జాడించి ఆరేసుకున్న అంటే చెమట ఉండదు, క్రిములు ఉండవు, శుభ్రంగా ఉంటుంది. మీరు ఇంకొకసారి 2 సార్లు మళ్ళీ వేసుకోవచ్చు, ఆ చీర ఇంకొకసారి వేసుకోవచ్చు, జాకెట్ ఫ్రెష్గా ఉంటుందండి. అలా కాకుండా జాకెట్ని సబ్బు సర్ఫులు వేసి రుద్దేశారనుకోండి షేడ్ అయిపోతుంది, చీరకి దానికి డిఫరెన్స్ తెలిసిపోతూ ఉంటుంది. ఎక్కువ మురికి పట్టుద్ది కదండి ఒంటి మీద ఎక్కువసేపు ఉంటే. అలా కాకుండా షాంపూలు, చీర ఉతికినప్పుడు షాంపూ ఫస్ట్ వాష్ చేసినప్పుడు మీరు ఉప్పు నీళ్ళలో పెట్టి జాడిస్తే సరిపోద్ది, తర్వాత కొంచెం మంచిగా ఉన్న షాంపూ, ఒక షాంపూ ప్యాకెట్ కూడా సరిపోద్ది అండి, 1 రూపాయి 2 రూపాయి షాంపూలు ఉంటాయి, అది వేసి 10 నిమిషాలు నానబెట్టి శుభ్రంగా నురగంతా పోయేలాగా జాడించి తిరిగేసి నీళ్ళలో ఆరేసుకుంటే చీర జాకెట్కి పెద్ద వ్యత్యాసం ఉండదండి, ఎక్కువ ఫేడ్ అవ్వు, మీకు ఆ డిఫరెన్స్ తెలియదండి. ఇప్పుడు మీకు దీన్ని ఈ చీరని కొంచెం గ్రాండ్ లుక్ వచ్చేలాగా ఈ జాకెట్ని ఇవన్నీ యాడ్ చేసేసి ఇదిగో చేతులకి వాటికి యాడ్ చేసి చూపిస్తాను. చేతులు ఓడదీశాను కదా,
దీనికి ఇది వేసి రెండు సైడ్లు వేస్తాను, అలాగే మెడకు కూడా వేసి ఇంకొక లుక్ చూపిస్తాను.